ఇక హైకోర్టు మాటను లెక్క చేయలే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రఘున రఘునందన్ రాజాసింగ్ స్పీకర్ సీఎం తీరు నిరంకుశత్వానికి నిదర్శనం సస్పెన్షన్ కు నిరసనగా ఇంద్ర పార్క్ వద్ద దీక్ష స్పీకర్ కుర్చీకి కుర్చీని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని ఫైల్ ఉద్యమాన్ని తులనాడిన వారితో సస్పెండ్ చేయించి అవమాని అవమానపరిచారని చెప్పి ఈటల అసెంబ్లీ నుంచి తమ సస్పెన్షన్ విషయంలో స్పీకర్ చైర్కు విలువ ఇస్తూ హైకోర్టు చేసిన సూచనలు లెక్క చేయకపోవడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రఘునందన్ రావు రాజాసింగ్ అన్నారు స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలపై మండిపడ్డారు తమ సస్పెన్షన్ కు నిరసనగా ఈ నెల పదిహేడున ఇందిరా పార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తామని ప్రకటించారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందన్నారు మంగళవారం అసెంబ్లీ నుంచి వెనుదిరిగి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు నార్త్ కొరియా గుర్తుకొస్తున్నది అని చెప్పి ఈటల రాజేంద్ర నిన్న మాట్లాడిన మీ అభ్యర్థనను రిజెక్ట్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు ఏమో మీ అభ్యర్థన సానుకూలంగా స్పందించాలని చెప్పి హైకోర్టు సూచిస్తే మీ అభ్యర్థన తిరస్కరిస్తున్నా అని చెప్పి చెప్పేసి నిన్న ఒక్క రోజు కూడా రాకుండా చేసి నిన్న వచ్చిందిగా పుట్టుకు నీళ్ళు పోతే వాళ్ళ పోసేట్ రాసే ఈటల రాజేంద్ర మొత్తానికి ఈటల రాజేంద్ర ముఖమే చూడ అని చెప్పి శపథం చేసి అసెంబ్లీ ఆ ముఖం చూడకపోవడానికి ఇదో కారణం